అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. మనం ఈరోజు కుందేళ్ల యుద్ధం గురించి తెలుసుకుందాం. అవును, మనుషులే కాదు ఇలాగా కుందేళ్ళు కూడా యుద్ధాలు చేసాయి. కుందేళ్ళు ఏం కర్మ, ఇలాగా చాలా యొక్క జీవులే మానవుల పైన యుద్ధం చేసాయి. అయితే ఈరోజు మనం ఈ యొక్క కుందేళ్ళ యుద్ధం గురించి, అసలు యుద్ధానికి ఎవరు కారణం, యుద్ధం ఎలా జరిగింది, ఈ యొక్క యుద్ధంలో ఎవరు గెలిచారు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ యొక్క కుందేళ్ళ యుద్ధానికి ముఖ్య కారణం థామస్ ఆస్టిన్ అని ఒక వ్యక్తినే చెప్పచ్చు. అయితే 1889లో ఈ యొక్క థామస్ ఆస్టిన్ అనే ఒక వ్యక్తి 24 కుందేళ్ళని ఇంగ్లాండ్ నుంచి తెప్పించి ఈ యొక్క ఆస్ట్రేలియా ల్యాండ్లో వదిలిపెట్టి ఈ యొక్క హంటింగ్ కోసం ఇలాగ కుందేళ్ళని హంట్ చేయడం లాంటివి మొదలుపెట్టారు. అయితే ఆయన ఇలాగ హంటింగ్ కోసం 1866లో మొదలుపెట్టిన తర్వాత కుందేళ్ళ సంఖ్య మెల్లమెల్లగా పెరిగి 14,000 కుందేళ్ళ కింద మారింది. అయితే ఆ సమయంలో థామస్ ఇలాగ కుందేళ్ళని చంపడం అనేది హంటింగ్కి చేసినా సరే, ఇలాగ 1870కి వచ్చేసేటప్పటికి ఈ యొక్క కుందేళ్ళని ఆపడానికి ఒక వాల్ని స్థాపించారని చెప్పచ్చు. ఆ సమయంలో కుందేళ్ళు ఒక ల్యాండ్ నుంచి వేరే ల్యాండ్కి జంప్ చేసి లేకపోతే కన్నాలు పెట్టి వెళ్ళిపోవడంతో ఇలాగ ఈ యొక్క చిన్న వాల్ లాంటిది స్థాపించి కుందేళ్ళు రాకుండా తప్పించుకోకుండా ఇలాగ ఫెన్సులు లాంటివి తయారు చేశారు. అయితే ఈ యొక్క ఫెన్సెస్ అనేవి తయారు చేసినా సరే ఆ సమయంలో ఆస్ట్రేలియా అనేది గ్రేట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ సమయంలో యుద్ధాలు అయ్యే జరగడం, అంతేకాకుండా ఈ యొక్క గ్రేట్ డిప్రెషన్కి వెళ్ళేటప్పుడు ఇక భోజనం లాంటివి కాస్త ఆస్ట్రేలియాకి తక్కువగా ఉండడంతో ఈ యొక్క హంటింగ్ అనేది మరి కాస్త పెరిగి ఈ యొక్క ఆస్ట్రేలియాలో ఈ యొక్క ర్యాబిట్స్ని ఇలాగ హంట్ చేయడం, చంపేసి వాటిని కోరని తినేయడం లాంటివి ఎక్కువగా జరిగాయి. అంతెందుకు, ఆస్ట్రేలియాలో ర్యాబిట్ ఫుడ్ ఎంత ఎక్కువగా పెరిగిందంటే యుద్ధానికి వెళ్ళిన ఈ యొక్క మిలిటరీ వాళ్ళకి కూడా క్యాన్స్లో ఈ యొక్క ర్యాబిట్ ఫుడ్ కింద, సూప్ కింద ఇలాగ చేసి ప్యాక్ చేసి మరీ పంపించి అమ్మేసేవారు అనమాట. అంతలాగా ర్యాబిట్ అనేది ఈ యొక్క భోజనం కింద ఆస్ట్రేలియాలో అలవాటు అయిపోయింది ఆ సమయంలో. అయితే ఇలాగా క్రేజీ నెంబర్స్ కింద పెరిగే ఈ యొక్క ర్యాబిట్స్ అనేవి ఇలాగా గ్రేట్ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆస్ట్రేలియాని కాపాడిన, దాని తర్వాత బర్త్ రేట్ అనేవి ఈ యొక్క కుందేలకి 7% సంవత్సరంలో ఎక్కువగా ఉండడంతో కాస్త నెంబర్స్ అనేవి పెరిగి పెరిగి అవి మానవులకి 8 కింద కూర్చుంది. ఎందుకంటే ఈ యొక్క కుందేళ్ళు సంఖ్య అనేది ఎక్కువగా పెరగడంతో ఈ యొక్క ఫామ్ ల్యాండ్స్లో ఈ యొక్క ఫుడ్ని కన్స్యూమ్ చేయడం, అంతేకాకుండా ఈ యొక్క ఫామ్ ల్యాండ్స్ అనేవి దెబ్బతినడం లాంటివి జరిగింది. అయితే ఈ యొక్క కుందేళ్ళకి ఆస్ట్రేలియాలో 8 అనేవి ఎవరు లేరనమాట. ఎందుకంటే మనం ఈ యొక్క లైఫ్ స్పాన్లో మనం చూసినప్పుడు జంతువులకి ఎవరొక 8 అనేవాళ్ళు గ్యారంటీగా ఉంటారు. కుందేళ్ళకి కుక్కలు, నక్కలు, జింకలు, సింహాలు లేకపోతే పాములు, ఏదో ఒక న్యాచురల్ ఎనిమీ అనేది మనకి ఈ యొక్క యానిమల్ లైఫ్ సైకిల్లో ఈ యొక్క ఫారెస్ట్ రూల్స్లో మనం చూస్తుండి ఉంటాం. కానీ ఈ కుందేళ్ళకి వచ్చేటప్పటికి మనకి ఆస్ట్రేలియాలో ఈ యొక్క జీవజాతి కాస్త వేరేగా ఉండడంతో కుందేళ్ళకి ఎక్కువగా ఈ యొక్క 8 అనేవారు తక్కువగా ఉండేవారు అనమాట. ఎక్కువగా ఆస్ట్రేలియాలో కుందేళ్ళకి 8 కింద ఈ యొక్క గ్రద్దలు తప్ప ఇంకెవరూ లేరు. దీంతో ఈ యొక్క ఆస్ట్రేలియా ల్యాండ్లో 70% ఈ యొక్క కుందేళ్ళ సంఖ్య ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉండడంతో ఈ యొక్క ఫార్మర్స్ అనేవారు కాస్త ఇబ్బంది పడేటట్టు జరిగింది. దీంతో ఫుడ్ అనేది డైరెక్ట్గా ఈ యొక్క కుందేళ్ళ తినడంతో ఈకో సిస్టమ్ కూడా దెబ్బతినడం, అంతేకాకుండా మిగిలిన ఫార్మర్స్ కూడా వాళ్ళ ఫామ్ ల్యాండ్ని దెబ్బతినేటట్టు చూడడం, అంతేకాకుండా ఈ యొక్క ఫుడ్ సప్లై అనేది తగ్గిపోవడంతో 1950లో ఈ యొక్క కుందేళ్ళ సంఖ్యని తగ్గించడానికి ఒక వైరస్ని ఈ యొక్క కుందేళ్ళలోకి ఆ సమయంలో వదిలారు. అయితే ఆ సమయంలో మెక్సోమాక్సిస్ అనే వైరస్ని 3 సంవత్సరాల వరకు వదిలినా సరే 1950లో వాటి యొక్క సంఖ్య అనేది 90% తగ్గిపోయింది. వైరస్ అటాక్ అనేది 90% పాపులేషన్ తగ్గించిన 10% పాపులేషన్ని ఎలాగలాగా సర్వైవ్ అయ్యేటట్టు చేసింది. ఇక కుందేళ్ళ సంఖ్య అనేది బర్త్ రేట్ చూసేటప్పుడు 7% సంవత్సరంలో ఎక్కువగా ఉండడంతో ఈ యొక్క బర్త్ రేట్ అనేది మెల్లమెల్లగా పెరిగిపోయి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది పెద్దగా కుందేళ్ళకి తేడా చూపించలేదు. దీంతో మానవులు మరొకసారి 2వసారి యుద్ధం కింద ఈ యొక్క ఫ్లీన్స్ ని పెయిన్ నుంచి తెప్పించారు. అయితే ఇవి యుద్ధం కింద 1984లో మొదలు పెట్టినా సరే ఇవి అంతగా ఎఫెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ యొక్క ఫ్లీ అనేది ఈ యొక్క రాబిట్స్ కి మెల్లమెల్లగా తగలడం, అంతేకాకుండా ఈ యొక్క కుందేళ్ళు డిస్టెన్స్ ఎక్కువగా మెయింటైన్ చేయడం వల్ల ఎక్కువగా కుందేళ్ళు అనేవి అలగలగా తప్పించుకున్నాయి. అయితే ఇది అంతగా ఎక్కువ ఎఫెక్ట్ గా ఉండకపోవడంతో మరొకసారి ఈ యొక్క కుందేళ్ళని ఈ యొక్క యుద్ధంలో గెలవడానికి మనుషులు మరొకసారి 3వ యుద్ధాన్ని ఈ యొక్క కుందేళ్ళ పైన స్థాపించారని చెప్పచ్చు. అయితే ఈసారి యుద్ధంలో శాస్త్రవేత్తలతో కలిసి ఒక కొత్త వైరస్ ని కిలోసి వైరస్ అని 1995లో ఈ యొక్క వైరస్ ని వదిలారు.
అయితే ఇది కాస్త డ్యామేజ్ చేయడానికి కాస్త సమయం పెట్టినా కుందేలు మాత్రం ఈ యొక్క యుద్ధంలో తప్పకుండా సర్వైవ్ అయ్యి ఎలాగోలాగా గెలిచాయి. ఎందుకంటే మొదటిసారి వైరస్ ఉన్నప్పుడు ఎలాగోలాగా సర్వైవ్ అయ్యాయి, ఇలాగా రెండోసారి వైరస్ ఉన్నప్పుడు కూడా ఎలాగోలాగా సర్వైవ్ అవ్వడం లాంటివి జరిగాయి. దీంతో చాలా మంది ఈ యొక్క కుందేల్ని షూట్ చేయడానికి హంటింగ్కి లైసెన్స్లు ఇవ్వడం, అంతేకాకుండా కుక్కలతో ఈ యొక్క కుందేల్ని హంటింగ్ చేయడం, అంతేకాకుండా నేలలో ఈ యొక్క ల్యాండ్ మైన్స్ పెట్టి కుందేల్ని చంపడం, నేలని ట్రాక్టర్లతో దున్ని ఈ యొక్క కుందేళ్ల ఇళ్ళని పాడు చేయడం, అంతేకాకుండా వాటిని ఇంటెగ్రేట్గా చంపడం లాంటివి చాలా ప్రయత్నాలు చేశారు. దీంతో ఇవన్నీ ఏవి పలిచకపోవడంతో మరొక్కసారి యుద్ధాన్ని ప్రకటించి 2017లో హిమోసిస్ K5 అనే కొరియా నుంచి ఒక కొత్త వైరస్ని తీసుకొచ్చి ఇలాగా గాలి నుంచి నీళ్ళ నుంచి కుందేళ్ళకి పట్టించారని చెప్పచ్చు. అయినా సరే ఈ యొక్క కుందేళ్ళు ఏమాత్రం జరగకుండా ఈ యుద్ధంలో కూడా ఎలాగోలాగా ప్రోగ్రెస్లోనే చూపిస్తున్నాయి. అయితే ఇప్పటికి కూడా ఈ యొక్క వైరస్ని ఈ యొక్క నేలలోని ఎక్కువగా ఫార్మర్స్ ఈ యొక్క కుందేల్ని చూసారంటప్పుడు ఈ వైరస్ని వాడడం లాంటివి మొదలు పెడతారు. దీంతో ఈ యొక్క కుందేళ్ల సంఖ్య కాస్త తగ్గే అవకాశం ఉన్నా సరే రైతులకి ఇంకా ఏం చేయాలో తెలియక ఇలాగా వైరస్ మీదే పడుతుంటూ ఉన్నారు. అయితే 2017 నుంచి ఈ యొక్క రైతులు ఇలాగా కుందేళ్ళు తప్పించడానికి వైరస్ని వాడినా సరే ఈ యొక్క కుందేలు మాత్రం ఏమాత్రం జరగకుండా ఎలాగోలాగా బతికేస్తున్నారు. అంతెందుకు, ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క కుందేళ్ళు ఒకటా రెండా ఇలాగా 4-5 యుద్ధాల్లో ఎలాగోలాగా బతికేస్తూ గెలుస్తూనే ఉన్నాయి. ఈ యొక్క నెవర్ ఎండింగ్ వార్ కింద ఈ యొక్క కుందేళ్ల యుద్ధం ఈ యొక్క ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు జరుగుతుందనే చెప్పచ్చు. ఇలాగా ఎన్నిసార్లు వైరస్ వారినా ఇలాగా ఏదో ఒక పని చేస్తూ ఈ యొక్క ఇకోసిస్టమ్ని దెబ్బతినకుండడానికి ఈ యొక్క ఆస్ట్రేలియా ప్రభుత్వం, అంతేకాకుండా రైతులు ఇలాగ ఎన్నో ప్రయత్నాలు చేసినా సరే ఈ యొక్క కుందేళ్ళ పాపులేషన్ మాత్రం మెల్లమెల్లగా డిక్లైన్ అవుతున్నా సరే ఏదో విధంగా కుందేళ్ళు మాత్రం ఇలాగా రీపాపులేట్ చేసుకుంటూ వారి యొక్క నెంబర్ని పెంచుతుంటూ ఉన్నాయి. ఇలాగా ఈ యొక్క కుందేళ్ల యుద్ధం మానవుల పైన ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఇలాగా మనుషులు ఎన్నిసార్లు కుందేళ్ళ పైన యుద్ధాన్ని ప్రకటించినా కుందేళ్ళు ఏదో విధంగా తప్పించుకోవడంతో ఈ యొక్క కుందేళ్ళ ప్రభావం ఆస్ట్రేలియాకి తప్పేటట్టు లేకుండా లేదు. అయితే ఇలాగే ఇప్పుడు కూడా ఈ యొక్క రైతులు ఈ యొక్క కుందేళ్ళతో ఈ యొక్క పాటలు పడుతూనే ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క ఈకోసిస్టమ్ని ఈ యొక్క కుందేళ్ళు ఇలాగ దెబ్బతీస్తూనే ఉన్నాయి. ఆ సమయంలో థామస్ ఆస్టిన్ తను హంటింగ్కి తీసుకొచ్చిన 24 కుందేళ్ళు ఇలాగ ఆస్ట్రేలియాలో 90% ల్యాండ్ని కబ్జా చేసి జీవించడం, అంతేకాకుండా ఇప్పటికీ ఆస్ట్రేలియాలో ఎంతో కొంత ల్యాండ్ని ఇప్పటికీ కబ్జా చేసి ఇలాగ రైతులకి మిగిలిన జనాలకి ఈకోసిస్టమ్కి మిగిలిన జీవులకి ఇలాగ ఆహారం లేకుండా ఇప్పటి వరకు ఈ యొక్క కుందేళ్ళు ఇలాగ ఇబ్బందిని తీసుకొస్తున్నాయని చెప్పారు. అయితే మీరెప్పుడైనా ఇలాంటి కుందేళ్ల యుద్ధం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? లేకుంటే ఇంత క్యూట్గా ఉండే కుందేళ్ళు ఆస్ట్రేలియా లాంటి పెద్ద దేశానికి ఇంత ఇబ్బందిని తీసుకొచ్చాయని మీరు ఆశ్చర్యపోయి ఉంటే మీ యొక్క అభిప్రాయాన్ని అనుభూతిని మా యొక్క కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరొకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.